షోలాపూర్ నియోజకవర్గానికి సుశీల్ కుమార్ షిండే పాత కాపు. 2009 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శరద్ బాన్సోద్ పై లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి కూడా షిండే విజయం తథ్యమని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. అయితే రూట్ లెవెల్లో పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. కేంద్ర మంత్రి హోదాలో నియోజకవర్గానికి ఎంతో చేయాల్సిన అవకాశం ఉన్నా షిండే ఆ మేరకు చొరవ చూపలేదన్న ఫీలింగ్ పబ్లిక్ లో ఎస్టాబ్లిష్ అయింది. తాగునీటి సమస్యను పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. జనంలో ఉన్న ఈ వ్యతిరేకత షిండే గెలుపు అవకాశాలను దెబ్బతీసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే మెజారిటీ తగ్గుతుందేమో కానీ గెలుపు మాత్రం ష్యూర్ అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు షిండే. ఇప్పటికే ఒకసారి నియోజకవర్గాన్ని సుడిగాలిలా చుట్టేశారు. మిత్రపక్షమైన ఎన్సీపీ కూడా షిండేకు సహకరిస్తోంది. షిండే నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హాజరయ్యారు. దీంతో గెలుపు నల్లేర మీద నడకే అంటున్నారు షిండే. బీజేపీ తరపున శరద్ బాన్సోద్ బరిలో ఉన్నారు. 2009 ఎన్నికల్లో కూడా శరద్ బాన్సోద్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే యూత్ లో బాన్సోద్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. వీర సావర్కర్ ఐడియాలజీని ప్రచారం చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేసి యువతరాన్ని ఆకట్టుకున్నారు శరద్ బాన్సోద్. మహారాష్ట్రలో శివసేనతో బీజేపీకి పొత్తుంది. అయితే షోలాపూర్ నియోజకవర్గంలో శివసేన కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా నరేంద్ర మోడీ చరిష్మానే తనను గెలుపు తీరాలకు చేరుస్తుందని నమ్ముతున్నారు శరద్ బాన్సోద్. షోలాపూర్ బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నిలిచింది. ఆప్ అభ్యర్థిగా లలిత్ బాయిర్ పోటీ చేస్తున్నారు. మొత్తం మీద షోలాపూర్లో షిండేకు చుక్కలు చూపిస్తోంది బీజేపీ. గెలవాలంటే షిండే చెమటోడ్చాల్సిందే.